చూస్తున్నాము. మరి కాసేపట్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి బయలుదేరబోతున్నారు. బయలుదేరి ఆయన మరి కొద్దిసేపట్లోనే కొద్ది నిమిషాలు అంటే ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడికి ఏదైతే సంఘటనా స్థలం ఉందో ఆ సంఘటనా స్థలం దగ్గరికి ఆయన వెళ్ళి ఆ ప్రాంతంలో ఏరియాలు సర్వే చేస్తారు. ప్రమాద సంఘటన ఏ విధంగా జరిగింది, జరిగినటువంటి కారణాలు కూడా ఇవన్నీ కూడా ఆయన మళ్ళీ సమీక్షించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నిన్న ఏదైతే మృతి చెందిన వాళ్ళకి దాదాపుగా 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు క్షతగాత్రులు అదేవిధంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అందరినీ పరామర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి. అందరినీ పరామర్శించిన అనంతరం జరుగుతున్నటువంటి సహాయక చర్యలు ఇతర అంశాలన్నిటి మీద కూడా ఆయన సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది కిషోర్. మరికొద్దిసేపట్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే లాంచీ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి బయలుదేరుతున్నారో ఆయన బయలుదేరి అక్కడ ఏరియల్ సర్వే ద్వారా జరిగినటువంటి సంఘటన స్థలాన్నంతా కూడా చూసిన తర్వాత ఆయన రాజమండ్రి చేరుకుంటారు. రాజమండ్రి చేరుకున్న తర్వాత ఈ కార్యక్రమం ఏదైతే బాధితుల్ని పరామర్శించడం, జరుగుతున్నటువంటి సహాయక చర్యల్ని సమీక్షించడం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది కిషోర్. మొత్తం మీద చూసినట్లయితే కూడా సంఘటన జరిగినప్పటి నుంచి కూడా ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం హుటాహుటిన స్పందించి వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఏం చెప్తారు ఈ విషయంలో? చాలా ఫాస్ట్గా స్పందించారు అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించడం కానీ నేవీకి సంబంధించినటువంటి అదేవిధంగా టూరిజానికి సంబంధించినటువంటి బోట్లను పంపించడం కానీ అదేవిధంగా ఇతర సహాయక చర్యలన్నింటినీ కూడా దాదాపు అనుక్షణం సమీక్షిస్తూనే ఉన్నారు. మంత్రులు, జిల్లాకు సంబంధించిన మంత్రులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా సమాచారం అందగానే ఇమీడియట్గా అక్కడికి చేరుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యమంత్రి తన నిన్న క్యాంప్ కార్యాలయం నుంచి కూడా పూర్తి స్థాయిలో దీని మీద సమీక్ష జరిపారు. సమీక్ష జరిపిన అనంతరం ఏమేమి చర్యలు తీసుకోవాలనేది కూడా ఆయన ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సహాయక చర్యలు మాత్రం పూర్తి స్థాయిలో చాలా ఫాస్ట్గా కొనసాగాయని చెప్పొచ్చు. అయితే నది ప్రవాహం అధికంగా ఉండటం కానీ లోతులో బోటు మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుండటంతో అక్కడ ఏదైతే సహాయక చర్యలు కొంత ఇబ్బంది కలిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పూర్తి స్థాయిలో నైట్ కూడా లైట్లు ఏదైతే స్పాట్ లైట్లు వీటిని వినియోగించి మృతదేహాలు కానీ గల్లంతైన వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా 5:30 నుంచి కూడా ఈ మళ్ళీ వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ స్టార్ట్ చేసిన పరిస్థితి ఎక్కడ కూడా లోపం లేకుండా. మరోవైపు మనం గమనించినట్లయితే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అదేవిధంగా బయట ప్రాణాలతో బయటపడిన వాళ్ళందరినీ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం కానీ తరలించి అక్కడ చికిత్స, ప్రాథమిక చికిత్స అందించడం, ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం కొంతమందిని అక్కడ ప్రైవేటు హోటల్స్లో కూడా వాళ్ళకి రూమ్స్ అరేంజ్ చేసి వాళ్ళని అక్కడే ఉంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అధికారులు పూర్తి స్థాయిలో నిర్వహించినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూసినట్లయితే ఇప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి బయలుదేరుతున్నారు. మరికొద్దిసేపట్లో అంటే ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడికి ఏదైతే లాంచీ ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి ఆయన వచ్చేట వెళ్ళి అక్కడ ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం ఆయన మళ్ళీ అక్కడికి వెళ్ళి రాజమండ్రి వెళ్తారు. రాజమండ్రి వెళ్ళి